హలో అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట సింపుల్గా టేస్టీగా చేసుకునే గోంగూర పప్పు. ఈ గోంగూర పప్పు నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 200 గ్రాముల పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 1కి 2 వాటర్ వేసుకొని పెట్టాను నేను కుక్కర్లో. మీరు దేంతో అయితే పప్పు వేసుకుంటారో దాంతో 1కి 2 వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా కొంచెం పొడవుగా ముక్కలు కట్ చేసుకోండి. మరీ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే పప్పులో ఊరికే ఉడికిపోతుంది. 2-3 పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు 1/4 కేజీ గోంగూర శుభ్రంగా కడిగి చిన్నదైతే అలాగే వేసేసుకోండి, పెద్దదిగా ఉంటే కనుక కొంచెం కట్ చేసి వేసుకోండి, ఆకులు పెద్ద పెద్దగా ఉంటే. రుచికి సరిపడా ఉప్పు, కళ్ళుప్పు వేసుకోండి, ఇలాంటి వాటిల్లో బాగుంటుంది. రుచికి సరిపడా కారం. ఎప్పుడైనా సరే పప్పు కూరల్లో ఆకుకూరలు వేసుకునేటప్పుడు పప్పు కన్నా ఆకుకూర ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి. 6-7 విజిల్స్ వస్తే పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. మీరు వాడే కుక్కర్ని బట్టి మీకు ఎన్ని విజిల్స్ వస్తే పప్పు ఉడుకుతుంది అనుకుంటే అన్ని విజిల్స్కి తీసేసుకోండి. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేయండి. చూడండి ఇక్కడ ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మనం గోంగూర వేసినా కొంతమంది గోంగూర వేస్తే పప్పు ఉడకదంటారు, కానీ మెత్తగా ఉడికిపోతుంది కుక్కర్లో వేస్తే. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. నేను ఇక్కడ చింతపండు ఏమీ వాడలేదు, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూసారా నేను పప్పు కలుపుతున్నాను కదా, మీకు ఇంకా పలచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ 1-5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు ఏమైనా ఉప్పు తక్కువైతే ఒకసారి చూసుకోండి, ఉప్పు కారాలు చూసి వేసుకోండి. ఇప్పుడు తిరగమాత వేసేసుకుందాం. స్టవ్ వెలిగించి 1 గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చిగా దంచి, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. ఇలాంటి పప్పు కూరల్లో వాటిల్లో నెయ్యి కానీ వెన్న కానీ ఉండి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. పప్పు కూరలు లాంటి వాటిల్లో నేను తిరగమాత గింజల్లో పప్పులు, శనగపప్పు, మినపప్పు లాంటివి వేయను, మీరు కావాలంటే వేసుకోండి. లాస్ట్లో స్టవ్ ఆపేసి కరివేపాకు, కొంచెం ఇంగవ వేసుకోండి. ఇంగవ వేసుకుంటే పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పుని తిరగమాతలో వేసేసుకోవటమే. ఈ పప్పులు తిరగమాతలో వేసేటప్పుడు ఇల్లంతా గుమగుమలాడుతూ వాసన వస్తుంది, భలే బాగుంటుంది ఆ స్మెల్. నాకైతే చాలా ఇష్టము. అంతే, గోంగూర పప్పు రెడీ అయిపోయింది. మీరు ఒకవేళ గోంగూర పులుపు తక్కువగా ఉండి మీకు పులుపు చాలలేదు అనుకుంటే ఒక నిమ్మకాయ రసం అయినా పిండుకోవచ్చు. నేను ఈ పప్పు తిరగమాతలో 1 స్పూన్ నెయ్యి వేసాను కదా, మీ దగ్గర ఉంటే కనుక వెన్నపూస వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది పప్పు. నా దగ్గర వెన్నపూస లేక నేను నెయ్యి వేసాను. ఎంతో టేస్టీగా గుమగుమలాడిపోతూ గోంగూర పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రేపు మరో మంచి వంటతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.